వెల్కమ్ టు టీఆర్9 టీవీ, నేను శ్రావంతి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తమిళనాడు ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచమంతా ఉత్కంఠ నెలకొంది. తమిళనాడు ప్రజలు మాత్రం మరింత టెన్షన్ కు గురవుతున్నారు. అమెరికాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి తమిళ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హారిస్ ది తమిళనాడు కాబట్టి ఆమె గెలుస్తుందా లేదా అనే విషయంపై తమిళ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఆమె గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కమలా హారిస్ సొంత గ్రామం తులసేంద్రపురంలోని ప్రజలు టీవీల ముందు కూర్చొని పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ యువతి మాట్లాడుతూ కమలా తమకు ఆదర్శమని చెప్పారు. నేటి తరం యువత ఆమె గెలుపును గుర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలింగ్ సరళిని చూస్తే డెమోక్రట్లు దూసుకుపోతున్నారు. డెమోక్రటిక్స్ అభ్యర్థి జో బైడెన్ ముందంచలో ఉన్నారు. ఓట్లు సీట్లలోనూ బైడెన్ ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్ కు 223, ట్రంప్ కు 145 ఎలక్ట్రోరల్ ఓట్లు పోలయ్యాయి. 3-4 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తానికి డెమోక్రటిక్ పార్టీ గెలిస్తే కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కానున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.